550 కోట్ల స్కామ్లో 371 కోట్లు గవర్నమెంట్కి ఈరోజు నువ్వు చేసిన స్కామ్ వల్ల నష్టం జరిగింది. నేను అరెస్ట్ చేయకోకుండా ఏమన్నా పూజలు పురస్కారాలు ఏమైనా చేస్తారా? నేను అరెస్ట్ చేయకోకుండా నీకు ఏమన్నా తీసుకెళ్ళి నెక్స్ట్ 2024 సంవత్సరంలో అధికారంలో కూర్చోబెడతారా? నీ జీవితం చివరి స్టేజ్లో కూడా ఈ అవినీతి మరకలు అంటించుకొని ఏం సాధిద్దామని అసలు ప్రజలకు ఏం చెప్తావు? నేను స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 550 కోట్లు స్కామ్ చేశానని చెప్పి నువ్వు ఎలక్షన్కి వెళ్తావా? మళ్ళీ ఇది అక్రమ అరెస్టులు అని చెప్పి వీళ్ళు మిగతా ఉన్న తెలుగు తమ్ముళ్ళు పాపం రోడ్ల మీద బట్టలు చింపుకుంటున్నారు. అంటే ఈ స్కామ్లో నువ్వు చేసిన అతిపెద్ద మిస్టేక్ అంటే ఆధారాలు లేకోకుండా నువ్వు దీన్ని ఈ కేసుని డైవర్ట్ చేద్దామని ఆధారాలు కూడా లేకుండా చేద్దామని చూసావు. సిఐడి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? నీ పాపం పండింది కాబట్టే నువ్వు చేసిన అవినీతి మొత్తం బయటపడింది. సిఐడి వాళ్ళు నీ అవినీతి చట్టాన్ని మొత్తం బయటికి లాగారు. పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే సిబిఐ వాళ్ళు కానీ సిఐడి వాళ్ళని కానీ నువ్వు రానికోకుండా ఎందుకు చేసావా అని చెప్పి ప్రజలు ఇప్పటికీ ఏంటా అనుకున్నారు. ఈ రోజుతో నువ్వు చేసిన స్కాములకి తెరబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నువ్వు చేసిన అవినీతి చట్ట అది చేశారు ఇది చేశారు అని అంటున్నావు కానీ నీకు సిఐడి వాళ్ళు కరెక్ట్గా ఈరోజు బుద్ధి చెప్పారు. అది చాలా సంతోషకరమైన పరిణామం.